నమస్తే అండి, నేను మీ ఆది. మన సంస్కృతి సంప్రదాయాలకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కోవిడి రఘుకుమార్ శర్మ గారు. గురుగారు నమస్తే. గురుగారు గురుగారు లాస్ట్ వీడియోలో ధన త్రయోదశి గురించి చాలా చక్కగా వివరించారు. ఈ వీడియోలో అసలు నరక చతుర్దశి అంటే ఏంటి గురుగారు, అసలు ఆ రోజున ఏ పూజ చేయాలి, దాని విశిష్టత ఏంటి గురుగారు? చాలా సంతోషం. శ్రీరామచంద్రమూర్తికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, ఈ భరతమాతకు కూడా పాదాంబదనములు చేస్తూ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఈ నరక చతుర్దశి రోజున ఏం చేయాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి అని అధికారి అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కగా. పౌరాణిక గాథలోకి నేను వెళ్ళట్లేదు. నరక సంబంధమైనటువంటి, నరకము అంటే తెలిసిందే కదా స్వర్గం కానిది, ఈ నరక సంబంధమైనటువంటి ఇతిబాధల్ని తొలగించుకోవడానికి ఈరోజు మనం చేయవలసినటువంటి క్రియ ఏమిటయ్యా అంటే, ఉదయం లేచి అభ్యంగన స్నానం చేయమన్నారు. మామూలుగా చతుర్దశి రోజున అభ్యంగన స్నానాలు మిగతా చతుర్దశుల్లో చేయమని చెప్పలేదు, చేయకూడదు. కాకపోతే ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి ఈ నరక చతుర్దశి రోజున మాత్రం అభ్యంగన స్నానం చేయమన్నారు. ఎందుకంటే ఇత పూర్వమే చెప్పుకున్నట్టుగా ఈ సమయము యమదంష్టకాల సమయం కాబట్టి చర్మ వ్యాధులు లేకపోతే చర్మం పొడలుగా అంతా పట్టేసి ఉండటము, ఇటువంటి వాటిని వచ్చేటటువంటి ప్రమాదము గోచరించేటటువంటి సమయంలో ఎలా స్నానం చేయమన్నారయ్యా అంటే, మామిడి, మర్రి, మేడి, జువ్వి, అత్తి ఈ ఐదు రకములైనటువంటి ఆకుల్ని తీసుకుని మరిగించి ఆ మరిగినటువంటి నీళ్ళని గోరువెచ్చని నీళ్ళలో వేసుకోవాలి. ఈ లోపల మన శరీరానికి తైల అభ్యంగనం చేయాలి. తైల అభ్యంగనం అంటే ఇప్పుడు పరిభాషలో కొబ్బరి నూనెని తైలమే అంటున్నారు, పప్పు నూనెని తైలమే అంటున్నారు, ఇలాగా అన్ని నూనెల్ని కూడా తైలం అంటున్నారు. తెలల నుంచి తీసినటువంటిది తైలం, తెలల నుండి తీసినటువంటిది తైలం. అలా తెలల నుండి వచ్చినటువంటి తైలంని మామూలుగా ఇలా రాసేసుకోవడం కాకుండా మర్దనా కింద చేసుకోమన్నారు. శరీరం అపాదమస్తకము కూడా మర్దన చేసుకోవాలి. దీనికి విశిష్టత ఏంటయ్యా అంటే, తైలేర్ మహాలక్ష్మి జలేర్ గంగా, గంగాహ తైలేర్ మహాలక్ష్మి జలేర్ గంగాహ. ఈ తైలంలో మహాలక్ష్మి నివసిస్తుంది ఈ నల్లాళ్ళ పాటు. ఈ నల్లాళ్ళు కూడా ప్రతి జలంలోకి కూడా గంగాదేవి ప్రవేశిస్తుంది. ఈ తైలము శరీరానికి రాసుకోవడం వల్ల అలక్ష్మీర్ నాశ్యం లక్ష్మీ ప్రాప్తి, ఐశ్వర్యం ఒకటే లక్ష్మి అనుకుంటాం మనం, ఆరోగ్యం కూడా లక్ష్మే. కాబట్టి మన పూర్వీకులు ఏది చెప్పినా ఆరోగ్యంగా ఉండండి రా, ఆరోగ్యంగా ఉండలేరా, ఆరోగ్యమే మహాభాగ్యం రా. అలా ఆరోగ్యంగా ఉండడానికి అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి, అనేక రుగ్మతలను తొలగించేటటువంటి గుణము ఈ తిలల ద్వారా వచ్చినటువంటి తైలానికి ఈ అభ్యంగన స్నానంలో మొట్టమొదటిగా తైలం రాసుకొని
తర్వాత చెప్పినటువంటి విధంగా మామిడి, మర్రి, మేడి, జువ్వి, అత్తి ఈ ఐదు రకముల పత్రములు ఏమంటే మాకు దొరకట్లేదండి, మేడి దొరకట్లేదండి, లేకపోతే మర్రి దొరకట్లేదండి, మామిడాకులు అన్నా ఉన్నాయిగా, ఏవి దొరికితే వాటితోటి కరిగించి మరిగించినటువంటి నీళ్ళని గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయమన్నారు. ఇది కూడా ఎప్పుడు చేయమన్నారయ్యా అంటే సూర్యోదయానికి పూర్వమే, అంటే నక్షత్రములు కూడా ఉండవలెను, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి. ఇలా చేసిన తర్వాత కొంతమంది మామూలుగా అయితే కనుక లక్ష్మీదేవిని ఆరాధన చేయటం కూడా చేస్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవికి సువర్ణ పుష్పములతో ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు, రూపాయనందుతో ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు, యథాశక్తి పుష్పములతో ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తానుసారం. యథార్థముగా చేయమన్నది ఏంటయ్యా అంటే నరక చతుర్దశ రోజున పితృదేవతాకాలము అన్నారు. దీన్ని పితృదేవతాకాలము ఏంటి, శుభకరమైనటువంటి దేవతలు శ్రీమన్నారాయణుడు అయితే, శోభస్కరమైనటువంటి దేవతలు పితృదేవతలు. అందుకని మొట్టమొదటగా ఉదయం సమయంలో అభ్యంగన స్నానం అయిన తర్వాత నాలుగు దీపములు బయట భాగంలో వెలిగించాలి. గుమ్మం బయట భాగంలో ఉదయం సమయంలో వెలిగించాలి. అవి యమదీపములు అంటారు. వాటిని యమదీపములు అంటారు. యముడికి ప్రీత్యర్థము అని చెప్తూ ఉంటారు. ఎందువల్ల ఇలా అంటే మనకి ఈ ఆశ్వేజ మాసంలో భాద్రపద ఆశ్వేజ మాసాలలో మనకి మాలయ పక్షాలు అని వస్తూ ఉంటాయి. 15 రోజులు పితృదేవతను ఆరాధించేటటువంటి రోజులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు భూలోకానికి వచ్చి వాళ్ళ యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టేటటువంటి పదార్థములను స్వీకరించడానికి భూలోకానికి వచ్చేటటువంటి సమయము మహాలయ పక్షాలు. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి మనం పెట్టినటువంటి పదార్థములకి స్వీకరించి తృప్తి చెంది వాళ్ళు ఇక్కడే ఉండిపోయేటటువంటి సమయం ఉండిపోతే గనక మళ్ళీ వాళ్ళకి మోక్ష మార్గం ఉండదు, ఏంటి స్వర్గ మార్గం ఉండదేమో అనేటటువంటి ఉద్దేశంతో యమదీపముల ద్వారా వాళ్ళకి ముక్తి లోకాలను చూపించడం జరుగుతుంది. అందుకని ప్రధానంగా ఆ రోజున చేయవలసినటువంటి శోభస్కరమైనటువంటి దేవతలను ఆరాధన చేయాలి. శుభకరమైనటువంటి దేవతల ఆరాధనలో యథార్థంగా అయితే గనక దామోదరుడిని ఆరాధన చేయాలి. దామోదరుడు అంటే పట్టకి ఉదరానికి తాడుతోటి బంధింపబడినటువంటి వాడు అని అర్థం. ఏంటి తాడుతోటి కట్టబడి బంధించబడినటువంటి వాడు ఉదరం కలిగినట్టు అలా ఆ దామోదరుణ్ణి ఆరాధన చెయ్యాలి. ఆ రోజున సాయంత్రము 5 రకముల దీపాలు పెట్టాలి. ఈ 5 రకముల దీపాలు కూడా ఎక్కడెక్కడ పెట్టాలయ్యా అంటే 1 వంటగది, 2 మీకు హాల్ ఉంటే హాలు, 3 ధాన్యము రాసి ఎక్కడ ఉంటుందో అక్కడ, 4 వీధి బయట, 5 మనం చెత్త పడేస్తూ ఉంటాం. ఏంటి చెత్త పడేసేటటువంటి ప్రాంతములో కూడా ఒక దీపమును పెట్టమన్నారు. ఎందుకంటే క్రిమికీటకాదులు విజృంభించి లోపలికి ప్రవేశించకుండా ఆ దీపమిళితంగా అక్కడే తిరుగుతూ ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ పెట్టించడం జరుగుతుంది. ఈ 5 కూడా ఎవరి శ్రేయస్కరం కోరుతుంది, మన యొక్క శ్రేయస్సును కోరేటటువంటివి. దీపం జ్యోతి పరబ్రహ్మం. ఏంటి
ఈ దీపారాధన చేయటం వల్ల ఏంటి లోపలుండేటటువంటి పరమాత్మ లోపలుండేటటువంటి పరమాత్మ బయట ఉండేటటువంటి శరీరము రెండూ కూడా అనుకూలత చెందుతుంది. తద్వారా యముడి యొక్క బాధల నుంచి మనం పక్క తప్పుకోవడం జరుగుతుంది. అందువల్ల నరక చతుర్దశి రోజున ఈ క్రియలు ఆచరించడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. స్వస్తి. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఎన్నో విషయాలు వచ్చిందండి.